ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లే వాడిని కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడటం అంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావాల్సినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం చేసేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు, తన సొంత పనులు కూడా మర్చిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికి అంతటికీ జీతము భత్యము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు. అదీగాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువు, రెండు రాగి నాణేలో పెడుతూ ఉండేవారు. ఇకపోతే వాడు అడిగేవాడు కాదు, ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతున్నాడని ఎంతో సంతోషించింది. కానీ రాను రాను పాపన్న పరోపకారుడు రోజు నీళ్ల కోసం చెరువుగా తయారయ్యాడు. అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టునాయనా అని అడిగితే, ఎందుకులేండి, మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడే వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో, ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తావు కానీ ఇతరులు కూడా నీకు సాయం చేయరట్రా, తనకు మాలిన పనుల ధర్మం ఎక్కడైనా ఉంటుందా, నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనం ఏం చేస్తామమ్మా అన్నాడు పాపన్న. ఒక ఏడు ఉత్థాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసము చెయ్యాలనుకున్నది. ఆమె పాపన్నకు డబ్బులు ఇచ్చి పప్పు బెల్లము యాలకులు తీసుకురా అని పంపింది. పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాపన్నను చూడగానే, పాపన్న కాస్త ఉపకారం చేసి పెట్టాలి, మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు, కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మని చెప్పు అని అన్నాడు. ఈ రామి రెండేళ్ల వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పితికి ఆ రెండు వేళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింటికి పనికి వెళుతూ ఉంటుంది. కానీ ఈరోజు పాలు పితకటం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పి సమయానికి అప్పుడే పాలు పితకటం పూర్తయింది. అవును నాయన, ఇవాళ ఆవు మొండికెత్తటం చేత పాలు పితకటం ఆలస్యమైంది, కాస్త ఈ పాలు వాడుక ఇళ్లకు చేర్చావంటే నేను అప్పుడే రెడ్డిగారింటికి బయలుదేరుతాను అన్నది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్లవుతుందని పాపన్న పాలు తీసుకొని రామి చెప్పిన రెండేళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకొని రొప్పుతూ రోజుతూ పురోహితుడు సుబ్బశాస్త్రులు ఎదురయ్యాడు. సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మోయలేక సస్తున్నా, కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చు, పుణ్యం ఉంటుంది అన్నాడు ఆయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్ళాడు. అంతకు మునిపే కరణం గారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే, నాయన పాపన్న, కూలివాడు దొరకలేదు, కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి, వంట సిద్ధమై ఉంటుంది, అన్నం తిని మరీ వెళ్దూ కానీ అన్నాడు. పాపన్న కరణం గారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది గనక మళ్ళీ పరోపకారం చేస్తూ మూడు జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వైపుగా వచ్చాడు. తల్లి వాణ్ణి చూసి కేక పెట్టి పిలిచి పొద్దున్నగా వెళితివి, పప్పు బెల్లము ఏలకులు ఏవిరా అన్నది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న. ద్వాదశి గడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లి గట్టిగా తిట్టింది. ఇది జరిగాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకుంది. వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు, ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోణంగిపురంలో ఒక గురువు ఉన్నాడు.
పాపన్నను ఆయన దగ్గరికి పంపడానికి తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా కొత్త చోటికి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగటానికి ఉబలాటపడ్డాడు. పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకరీ చేయించుకుని అక్షరజ్ఞానం కలిగించాడు. ఆ పైన పరోపకారార్థమిదం శరీరం పరం పరోపకారార్థం యో జీవతి సజీవతి ఉపకారం పరోధర్మ మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి 4 చెప్పి నీ చదువు అయిపోయింది వెళ్ళిరా అన్నాడు. చదువు పూర్తయిందని గురువుగారు చెప్పారు గనక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కానీ ఒట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకొని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు. పాపన్న రాజనగరుకు పోయే దారిలో ఒక అరణ్యం ఉన్నది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంట నడుస్తూ ఉండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు. పట్టుకో పట్టుకో అన్న కేకలు వినపడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తనకేసి పరిగెత్తుతూ వస్తూ ఉండటం, వాణ్ణి 2 రాజభటులు తరుముతూ ఉండటం పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు దినిగి అనుమానించదగిన వాడుగా ఉన్నాడు. వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెళుతున్నాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకొని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో, అయ్యా సమయానికి వచ్చి సహాయపడ్డావు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు, మీకు నా వల్ల ఇంకేం సాయం కావాల్సినా చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తి అయిన దాకా మా వెంటనే ఉండు, ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విడిపించుకొని మమ్మల్ని సావగొట్టి పరిగెత్తాడు, మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజభటులు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారేలోపుగా పని ఉన్నది, దేవీ పూజ చెయ్యాలి, ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్లు పాపన్న వారితో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికే పోతున్నాను, నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని, మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరాడు. వాడు వెళ్ళిన కాసేపటికి 2 రాజభటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు, ఈ దుర్మార్గుడు చావచితక కొట్టేశాడు, చాలా బడలెక్కగా ఉంది, ఒక్క కునుకు తీస్తాను, నీవు మాత్రం వీణ్ణి జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుము వాల్చి నిద్రపోయాడు. అంతకుముందే వాళ్ళు ఆ యువకుణ్ణి అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారాయణుడు గనక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడు ఆ యువకుడు నీరు తాగి పాపన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజకొడుకును, ఈ భటులిద్దరినీ మా సేనాగతి నాకు అంగరక్షకులుగా నియమించాడు, నేను వీళ్లను వెంట పెట్టుకొని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నా పైన పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకురాసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకుని వీళ్లను మెత్తగా తన్ని పారిపోవటానికి యత్నించాను. ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపురించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టున్నది. మా రాజ్యం కాజేస్తాడో ఏమో, నన్ను దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు, బహుశా సేనాపతితో నేను పట్టుబడ్డట్టు చెప్పడానికై ఉంటుంది. నీవు చూస్తే వీళ్ల మనిషివిల్లాగా లేవు, అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకొని, రాజకుమార, నాకు ఈ గొడవ ఏమీ తెలియదు, ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయటం మంచి పని అని చదువుకున్నాను, ఈ రాజభటులు సాయం కోరారు అందుకని సాయపడ్డాను, మిమ్మల్ని విడిపిస్తాను, మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ. నీవు కూడా నా వెంట వచ్చేయి, లేకపోతే వీళ్ల వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు.
పర్వాలేదు, నేను బలశాలిని, ఇటువంటి విధవులకు 10 మందికి సమాధానం చెప్పగలను. వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను, మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న. యువరాజు వెళ్ళిపోయాక పాపన్న పొదల మాటకు వెళ్ళి నిద్రపోయే దొంగలేవటం కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి వాడు లేచి కూర్చొని యువకుడు లేకపోవటంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలకి వచ్చి, అదేమిటి, ఆ ద్రోహిని వదిలిపెట్టినట్టున్నావే అని ప్రశ్నించాడు. చీ, నీవే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను, వదిలిపెట్టేవాడినైతే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని కంపెడాస్తో ఉన్నాను. దాహమై కాసిన్ని నీళ్లు తాగి వచ్చేలోపుగా వాణ్ణి తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహిలాగున్నావు అని రాజభటుడి పైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లబోయి, నేనేమీ ఎరుగను, ఇప్పుడే నిద్రలేచాను. వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతట వాడు ఎట్లా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం అని మదనపడ్డాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరి 2 భటులను తీసుకొచ్చాడు. ఏడి, ఆ రాజకుమారుడి తల నా కళ్ళ ఎదుట తెగితే చిరోకమాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూశాడు. అయ్యా, వీళ్ళకి సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ వర నుంచి కత్తి చూసి 2 రాజభటులను చంపబోయాడు. మహారాజా, తమరు తొందరపడకండి, రాజకుమారుడు దొరికిన మాట నిజమే, నేనే స్వయంగా పట్టుకున్నాను. అతన్ని ఇక్కడికి తెచ్చాం, చెట్టుకు కట్టాం. నీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు గనక వీడిపైన ఆగ్రహించటం అన్యాయం. తరువాత ఈ రెండో వాడు కొంచెంసేపు నిద్రపోయిన మాట నిజమే, అది కూడా వాడి తప్పిదానికి లేదు. పాపం వాణ్ణి రాజకుమారుడు సచ్చేట్టు తన్ని హూనం చేసినాకనే పట్టుబడ్డాడు. అదీగాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళటం నాదే పొరపాటు. నేను తాగి దొన్నెతో తెచ్చాను, వీడు నిద్రలేసి దాహమంటాడేమోనని ఇదిగో చూడండి, ఆ నీరింకా అలాగే ఉన్నది. రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే, కావలిస్తే నా తల తీసేయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చిక్కలేదు. కట్టుతాళ్ళు కూడా లేవు, వాడు ఏ పొదలో ఉన్నా దూరాడేమో వెతకడం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడి పొదలన్నీ గాలించనారంభించారు. ఇంతలో రాజకుమారుడు 100 మంది యోధులతో చడి చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని, అతని ధృత్యులైన 4 భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శిరిచ్ఛేదం చేయవలసిందేనని అన్నాడు. రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యం ఇస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనాపతికి మరణదండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబానికి వాళ్ల పాలిట ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలు ఇచ్చారు, ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు. తరువాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనపడి మళ్ళీ వస్తానని, తాను ఇల్లు వదిలి చాలా ఏళ్ళైందని చెప్పి తనకు వచ్చిన కానుకలు, తన తల్లికి రాణిగారిచ్చిన కానుకలు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు. మరి పాపన్న ఏం చేస్తాడో తర్వాత వీడియోలో చూద్దామా. మరి వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేస్తారుగా, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ముందు ముందు రాబోయే వీడియోస్ కూడా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.